నమస్తే మేడం. ఈ మధ్యలో మీరు చేసిన వాటిల్లో వర్షాగారితో స్క్రిప్ట్స్ కూడా బాగున్నాయండి. ఎందుకంటే ఆ ఆవిడని మీరు లవ్వర్గా చేయటము, తర్వాత ఏమో సబ్జెక్ట్ అండి. నాకు నలుగురు, నాకు వర్ష గారు, ఇమాన్యుయల్ గారు, ఫైమా గారు, నా ముగ్గురు దొరకడం వల్ల రెండు లేడీస్ రెండు జెంట్స్ దొరకడం కదా. దీన్ని బేస్ చేసుకుని నేను స్క్రిప్ట్ ఆలోచిస్తాను. ఓకే, దానివల్ల నాకు ఈజీ అవుతుంది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ చేస్తుంది. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే ముక్కు ముఖం తెలియదు, చేయి పట్టుకోవాలంటే సిగ్గుపడతారు ఆడవాళ్ళు, కొంచెం టైం పడుతుంది. ఇది చూస్తుంది అదేంటి, అదంతా బిల్డప్ ఇస్తుంది ఆ లాయన్ దగ్గర. ఇది కూడా బిల్డప్ ఇస్తుంది. ఏమే మన ఇద్దరు పొదల్లో 5 సంవత్సరాల నుంచి తిరిగాం, ముద్దు పెట్టడం నీకు ఇబ్బంది ఏంటంటే కొడతాడు. కానీ మీ కాంబినేషన్స్ బాగున్నాయండి. ఇప్పుడు వర్ష గారు మీతోటి బాగుంది, ఫైమా గారు మీతోటి కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చే స్క్రిప్ట్ అదో, అది కూడా చాలా బాగుంటుంది. ఉప్పెన సినిమా అండి. ఇప్పుడు హీరోయిన్ అమ్మాయి వర్ష, ప్రోమో చూశారు, వర్ష ఆడంటాడు అందంతో మరి నా కూతురు అందం ఉంటుంది, అందం చూసి ఎవరు ప్రేమించాడు, తన మనసును ప్రేమించాడు, పెద్ద పిడిగిపడిపోద్ది ఇది వస్తుంది. కట్ట సెట్ చేశాను అంటే ఇటువంటి వాళ్ళు ఉంటే నాకు కొత్త ఆలోచనలు వస్తాయండి. ఇది చేంజ్ చేసుకోగలను, ఐమ్ నాట్ బెస్ట్ పర్ఫార్మర్ బట్ వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోగలను మా వాళ్ళ దగ్గర నుంచి. కొన్ని స్కిట్స్ కాకపోతే నేను వీల్ దేర్ గుడ్ పర్ఫార్మర్స్. అస్సలు ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చే స్క్రిప్ట్లో, ఎక్స్ట్రార్డినర్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ తల్లిని చేస్తారు చూసారా, హీరోయిన్ తల్లి వీడు పక్కనే ఉంటాడు అన్నమాట. ఇది అబ్బాయి అమ్మాయికి పైన యాపిల్ జ్యూస్ కావాలంట, వీడు ఫ్రస్ట్రేషన్ ఉంటాడు, పైన యాపిల్ లేదు కానీ కింద యాపిల్ ఉంది పిండి ఇమ్మంటావు. చూడు వాడు అంత పని చేసినది బాగుంటుందా, ఐస్ గడ్డలు వేసుకో చల్లగా ఉంటుంది. ఇమాన్యుయల్ ఆ వాయిస్ రిపీట్ చేసేవాడు ఎక్స్ట్రాడినరీ. మంచి పర్ఫార్మర్ అంటే నెక్స్ట్ వచ్చే స్కిట్స్లో అందుకేనండి, మళ్ళా మా స్కిట్లో లవ్ ట్రాక్స్ అవి స్కిట్ కథ స్టార్టింగ్ మిడిల్ ఎండ్. ఈ 8 నిమిషాలు వస్తుంది స్కిట్, మేము ఒక 15 నిమిషాలు చేస్తాం, దాన్ని కట్ చేస్తే ఒక 8 నిమిషాలు రావాలి. ఇట్లా మా టీంలో అందరూ మంచిగా కష్టపడతారండి. ముందున్న సుధాకర్ గారు కూడానండి మీతో చాలా బాగుంది. అందరూ అండి బేసికల్గా మా నా దగ్గర నుంచి చాలా మంది టీం లీడర్లు అయ్యారు. అట్లా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరినైనా టీం లీడర్ని చేస్తా అన్నారు, చేసుకుంటంట. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. వీళ్ళపోతే ఇంకొకరు తయారు చేస్తా, నాకు తెలిసి ఎవరిని ఎట్లా వాడాలో మెయిన్ అది కదా. సుధాకర్ గారు చాలా హై క్వాలిఫైడ్ పర్సన్ అంటండి, డాక్టరేట్ ఆయన ఒక 5000 షోస్ ఎన్నో స్టేజ్ అంటే చిన్నప్పటి నుంచి అట్ ద ఏజ్ 6 నుంచి ఆయన స్టార్ట్ చేశాడు. అట్లా చేసి ఆయనకి డాక్టరేట్ నేనే దుబాయ్లో తీసుకున్నాను, నేను కూడా ఉన్నా పక్కన, వెరీ హై పర్సన్. ఓకే, ఇమాన్యుయల్ వర్ష ఏంటండి వాళ్ళిద్దరిది ఒక లవ్ ట్రాక్ లాగా చూపిస్తూ ఉంటారు, ఇట్లా ఏంటి చూపిస్తున్నారు కదండి, చూడండి. చూపించకపోతే బాధపడాలి కదా, చూపించినప్పుడు ఎంత బాధ అంటే నిజమా అబద్ధమా ఇప్పుడు ఏంటి ఏం జరుగుతుంది అని ప్రేక్షకుల తరఫున అడుగుతున్నా. అదేదో కార్తీక్ దీపం సీరియల్ వస్తుంది, మీకు మైండ్లో ఒకటి ఉంటుంది, డాక్టర్ బాబు అమ్మాయి కలుస్తారా 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 కలుస్తారంటే మీరు రోజు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కలిసిపోయారంటే కలిసిపోయారా, కలవలేదంటే అమ్మో కలవలేదా, ఇట్లా ఉంటుంది సార్. కొన్ని కొన్ని వాటిని అట్లా పెట్టడం చాలా మంచిది. వెయిట్, దే హ్యావ్ టు వెయిట్. ఇంట్లో పప్పు ఉండదు ఉప్పు ఉండదు, వాళ్ళిద్దరు కలుస్తారు లేదని ఆలోచిస్తారు. ఇది మాత్రం కావాలి జనానికి ఎప్పుడైనా అంతే. ఎవరికైనా చూడండి, మన ఐశ్వర్యం లాంటి పెళ్ళాన్ని చేసుకున్నా కూడా పక్కింటి పెళ్ళ అందంగా కనబడుతుంది, అది కర్మ ఏంటో తెలియదు. హోటల్కి వెళ్తాం, మంచి మంచి ఐటమ్స్ ఆర్డర్ ఇస్తాను, పక్కడు ఏమి లేదు, సింపుల్గా వెజిటేబుల్ నూడిల్స్ ఆఫర్ ఇస్తాడు. నేను ఇంత కష్టపడి ఇన్ని ఆర్డర్ ఇస్తాను, నాకు ఆ వెజిటేబుల్ నూడిల్స్ అందంగా కనబడుతుంది. అది మానవ దృక్పథం, దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు. కరెక్ట్, వాళ్ళది అట్లే కంటిన్యూ చేస్తూ అంటే ఎవరిది మన సుధీర్ గారు, రేష్మి గారు, రేష్మి గారు ఇద్దరిది కంటిన్యూ చేస్తూ మళ్ళీ వీళ్ళకి తీసుకొచ్చారు కొత్తగా. తీసుకురాని ఇప్పుడు ఎక్స్ప్రెస్ వెళ్తుంటుంది, వెనకాల ప్యాసింజర్లు వెళ్తుంటాయి. ఎక్స్ప్రెస్ వెళ్ళిందని ప్యాసింజర్ లేకపోతే ఎంతమంది ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇంకోటి కొత్తది కూడా స్టార్ట్ అయిపోయింది కదా, స్టార్ట్ అవుతాయి గూడ్స్ అది. అంతేనా, ఇప్పుడు రైల్వే ట్రాక్ వేసారు, ట్రాక్ వేసిన రకరకాల బళ్ళు వెళ్తాయి, ఎక్స్ప్రెస్లు, సూపర్ ఫాస్ట్లు, ప్యాసింజర్లు, గూడ్స్లు. మన పని ఏంటంటే స్టేషన్ మాస్టర్లో కూర్చొని చూడటమే. ఓకే, ఇందులో ఎక్స్ప్రెస్ ఎవరు, ప్యాసింజర్ ఎవరు, సూపర్ ఫాస్ట్ ఎవరు, అది కూర్చో మీరు కూర్చొని జబర్దస్త్ ట్రాక్ లాన్ని చూస్తే మీకు మీరే జడ్జిమెంట్ చేస్తారు. అంతవరకు అది నేను చెప్పలేను నాన్నోడు. రాకేష్ గారును రోహిణి గారు అద్భుతమైన కాంబినేషన్ అండి. నాకైతే వినాయక విగ్రహం చూస్తున్నట్టు ఉంటుంది, వినాయకుడి పందిలో వినాయకుని పెట్టి కింద ఒక ఎలకుంటుంది చూసారా అని మీరు అనుకుంటున్నారా, తప్పండి. అవును, బ్యూటిఫుల్ పేర్, ఎంజాయ్ చేయాలండి చూసి. అంతేనా, ఇదేదో బాగుందండి, దేవుడి దగ్గర మొక్కారు. ఏం మొక్కారు ఆ రోజు అంటే, ఇంత అద్భుతమైన పేరుని మాకు అందించినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా అయ్యి
మస్కిట్స్ ఎప్పుడు కొడుతూనే ఉండాలి, అందరూ మస్కిట్ ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. మీరు చెప్పండి, జబర్దస్త్ ఒక్కటి స్కిట్టే బాగుంది అనుకోండి, ఎప్పుడో షో ఎత్తేస్తారు. షో బాగుంటుంది, అట్లీస్ట్ ఒక 5 స్కిట్లు 2-3 స్కిట్లు బాగుండాలండి. బాగుంటే దాని మీద ఆధారపడి ఎన్నో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ ఫుడ్ దొరుకుతుంది. నేను ఎప్పుడు అదే ఆలోచిస్తాను మేడం, నాది బాగా రాకపోయినా మిగతా స్కిట్లు బాగా వస్తే చాలు, షో ఉంటుంది, షో బాగా బాగా చేయాలి, ఫుడ్ బాగా వస్తుంది, ఫుడ్ అందరి స్కిట్లు బాగా రావాలి ఖచ్చితంగా, అప్పుడే అందరికీ ఫుడ్ దొరుకుతుంది. కరెక్ట్. అదైతే మీకు బాగా ఇష్టమైన టీమ్ లీడర్ ఎవరు? నాకు సుధీర్ అంటే చాలా ఇష్టం అండి. కదా, ఎప్పుడు చూడు సుధీర్ గారిని అంటూ ఉంటారు, మళ్ళీనేమో అమ్మో మీ అభిమానులు అందరూ కలిసి కింద ట్రోల్ చేసేసి నన్ను కొట్టేస్తారు బాబోయారు, మళ్ళీ కామెంట్ చేస్తారు. ఎంత అంటే ఏ పని చేసినా తీసుకోగలుగుతాడండి, నేను అంతే, నా మీద ఏ పని చేసినా తీసుకోగలుగుతా, మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సుధీర్ గారు అట్లా కాదు, అస్సలు మీకు తెలిసిన సుధీర్ వేరు, మాకు తెలిసిన సుధీర్ వేరు, డౌన్ టు ఎర్త్. ఏమన్నా అండి వాళ్ళు ఏమన్నారన్న దాని గురించి అసలు పట్టించుకోడు, తనకు నవ్వొస్తే నవ్వేస్తాడు, ఓపెన్. నాలాగే నేను అంతే, నవ్వు నవ్వును కంట్రోల్ చేసుకోలేదు, ఆయన కంట్రోల్ చేసుకోడు, ఏదైనా తీసుకుంటాడు అసలు. అంత అంతెందుకండి మీరు నమ్మరు, నా స్కిట్లో చేసేటప్పుడు ఆయన ఏమంటాడంటే, కనీసం మా స్కిట్కైనా 10 పంచులు రాసుకుంటావు భాస్కర్, నువ్వు స్కిట్కి పిలుస్తావు, కాన్సెప్ట్ చెప్పను, ఏం చెప్పను, ఎక్కించేస్తాను స్టేజ్గా, నువ్వు హీరో, నువ్వు హీరోవి, అవునయ్యా ఏం చేయాలి చెప్పట్టు, హీరో అట్లా బిహేవ్, అట్లా బిహేవ్ చేయి చాలా అంటే ఎక్కించి ఏం చెప్పను. అది స్టేజ్ మీద ఫన్ జనరేట్ అవుతుంది మేడం, మామూలుగా నవ్వడు ఆయన, ఆయన నవ్వుతాడు, నేను నవ్వుతాను, జనాలు నవ్వుతారు. అందుకే సుధీర్ గారిది నాది కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంటుంది, అసలు ఏదైతే చిన్న ఇంత చిన్న దేశంలో నవ్వుతాడు. బాసు కెనడా నుంచి కామెంట్లు పెడుతున్నారు, వదిలే భాస్కర్, అదు బాసు హాలీవుడ్కి వెళ్ళిపోదాం, ఏ అలవయ్యా బాబు ఇక్కడ ఫుడ్ పోయేటట్టు చేసేటట్టు ఉన్నావు అంటాడు. మీరిద్దరు అక్కడ కాకుండా మళ్ళీ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేస్తున్నారుగా, జబర్దస్త్. శ్రీదేవి డ్రామా కంపెనీలో అప్పుడప్పుడు మేడం వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు పిలుస్తారు, అప్పుడు వెళ్ళి చేయడం. సుధీర్ గారు ఏంటంటే పర్మనెంట్ యాంకర్ దాన్ని. అదే అదే మీ ఇద్దరు అక్కడ కూడా కనిపిస్తున్నారు ఇద్దరు కలిసి. అక్కడే మీరు అన్నది ఒకరోజు మీ కింద కామెంట్స్తో మీ అభిమానులు వచ్చిన బాబోయ్ అని నరేష్ గారు అంటాడు, ఏదో అరే ఏ వనకరా బాబు కింద కింద కామెంట్లు వరదలో కొట్టుకుపోతావు అంటాడు. హ్యూజ్ ఫ్యాన్స్ అండి సుధీర్కి, అదంతే సుధీర్కి అంటూ ఉంటా, ఏజ్ ఎవరికైనా వస్తుంది, క్రేజ్ ఒక్కడికే వస్తుంది, అది నీకు వచ్చిందన్న. ఏజ్ ఎవరికైనా వస్తుంది, క్రేజ్ మాత్రం సుధీర్కి ఒక్కడికే వచ్చింది, ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అదంతేనండి, దేవుడు రాసి పెడతాడు అట్లా వాళ్ళకి, మనం ఏం చేయలేము. టీమ్ లీడర్ ఎవరో చెప్పారు, మీకు ఇష్టమైన కంటెస్టెంట్ అంటే ఎవరు? ఇష్టమైన కంటెస్టెంట్ అంటే ఒక అంత చెప్పలేమండి, చాలామంది ఉంటారు నా దగ్గర చేసిన వాళ్ళలో, రైజింగ్ రాజు గారు కానీ, అప్పారావు గారు కానీ, సుధాకర్, నెక్స్ట్ మా నరేష్, ఇప్పుడు రీసెంట్గా ఎమాన్యుయల్, వర్ష, ఫైమ, రాజమౌళి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్స్, అసలు వాళ్ళు అద్భుతమైన టాలెంట్ ఉంది. లేడీ గెటప్లో ఎవరు బాగా అనిపిస్తుంది మీకు? లేడీ గెటప్లో శాంతి స్వరూప్, వినోదిని, దే ఆర్ టాప్, హరిత. మీకు ఇష్టమైన జడ్జి ఎవరు? నాగబాబు గారు, రోజా గారు, అసలు వాళ్ళు నవ్వి ఓపెన్గా నవ్వుతారు, నవ్వొచ్చిందంటే నవ్వితే కూడా నాగబాబు గారు అసలు ఎంత బాగా అనిపిస్తుందో, అస్సలు రోజా గారు కూడా సేమ్ టైం నవ్వొచ్చిందే నవ్వేస్తారు. మొన్న ఒక డైలాగ్ ఇది డైలాగ్కే కాసేపు ఆగి మరీ స్కిట్ చేసాం కంటిన్యూస్, నవ్వుగా నవ్వుగా చూడండి, పైన ఆపిల్లే జ్యూస్ లేదా అంటే కింద ఆపిల్లు ఉన్నాయి పిండి ఇవన్నా అంటే, అది పని చేసడం కూడా అది దానికి తెలీదు, అదేంటి పల్లెటూరు నుంచి వస్తుంది కూతురు హీరోయిన్ అయిపోవడంతో అట్లా పిల్ల ఎంత బాగుంటాయా ఇదిగా, ఆ క్యారమైన పెట్టాడు కానీ ఒకటే ఏడు, ఎంత ఎచ్చగా ఉంది, ఏసీ పెట్టమని చెప్పు అంటుంది ఇది, వీటిట్ నుంచి బొంగేం కాదు నువ్వు కూర్చుంది క్యార్ వ్యాన్లో కాదు జనరేటర్ వ్యాన్లో చూసుకొని కూర్చో, జనరేటర్ వ్యాన్లో కూర్చొని క్యారవాన్ అనుకుంటూ గుడేలా ఉంటుంది ఇదిగా అబ్బాయి, ఇది అసిస్టెంట్ అనమాట, చెప్పా అమ్మాయి అంటాడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మణికొండకి చాలా ఎప్పవుతుంది, ఎయిర్పోర్ట్లో ఫ్లాట్ చూడొచ్చుగా అంటది ఇది ఆడంటే, ఏంటి ఫ్లాట్ కడితే ఫ్లైట్లు బొక్కలో ఎట్టాలా అదే కదా. ఎక్స్ట్ అసలు ఆ వాయిస్ని ఇమాన్యుయల్ ఇమిటేట్ చేసిన విధానం నాకు నచ్చి ఎక్కువ రాసాం డైలాగులు, అసలు పడిపడి చేస్తారు నెక్స్ట్ వచ్చేది, డెఫినెట్గా చూడాలి. ఎందుకంటే ఇమాన్యుయల్ అమ్మాయి ఎలా మాట్లాడిందో ఆ వాయిస్ని వీడి స్టైల్లో ఇమిటేట్ చేశాడు అనమాట, ఏది చెప్పినా క్యార్ వ్యాన్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడైనా పెడితే నొప్పి పెడతాదని పక్కన పెట్టారు, టైమింగ్ చూడండి, టైమింగ్ అదే అద్భుతం పర్ఫార్మర్. వీడొకడు ఎవరు ఇమాన్యుయల్ ఒకడు, నూక్రాజ్ అని ఇప్పుడున్న వాళ్ళు, నూక్రాజ్ ఇద్దరు
అద్భుతమైన వీళ్ళిద్దరు అంటే అప్కమింగ్ నేను ఎప్పుడు అటువంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అండి. చేయాలి కూడానండి, అందరు చెప్తారు మీరు ఎంకరేజ్ చేస్తారు అని. చాలామందికి సిద్ధాంతం ఉంటుందండి. మనం ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మన కింద ఎవడైనా బాగా పనిచేశాడు అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడో వాడిని ఎలా తొక్కుదామని దృష్టి పెడితే మన పని అయిపోద్ది. మనం కూడా స్ట్రక్ అవుతాం అక్కడ, మనం కూడా కింద పోతాం. మనం ఎప్పుడైతే చుట్టుపక్కల ఆరుగురిని ఎంకరేజ్ చేస్తామో మనకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆటోమేటిక్గా వీ విల్ గ్రో అప్. నా సిద్ధాంతం అది, మనం చుట్టుపక్కల వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా మనం గ్రో అవుతాం.